హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరొక జిల్లా నుంచి గ్రూప్ 4 మరియు క్లాస్ 4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, అలాగే అటెండర్, డ్రైవర్ తదితర పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి 5వ తరగతి, 7వ తరగతి ఏదైనా డిగ్రీ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతోంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా, ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ప్రకాశం జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది. కలెక్టర్ వారి కార్యాలయం, ప్రకాశం జిల్లా నోటిఫికేషన్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే ప్రకాశం జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక గ్రూప్ 4 మరియు క్లాస్ 4 ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. గ్రూప్ 4 మరియు 4వ తరగతి సర్వీసులలో ఖాళీ ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ చేయడం జరుగుతుంది అన్నమాట. గ్రూప్ 4 విభాగంలో జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా డ్రైవర్ పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా క్లాస్ 4 ఉద్యోగాలు చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్, అటెండర్, కాపలాదారు, వంట మనిషి ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జూలై 12వ తారీఖు నుంచి జూలై 21వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కేటగిరీల వారిగా పోస్టుల వివరాలు ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి, అలాగే ఈ ఎస్సీ ఎస్టీ అభ్యర్థిలో జనరల్ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు కేటాయించారు, మహిళా అభ్యర్థులకు ఎన్ని పోస్టులను రిజర్వ్ చేశారనే డీటెయిల్స్ అన్ని పట్టికలో ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే కేవలం ఒక పోస్టే ఉంది. ఈ పోస్టుకి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో పాటుగా కంప్యూటర్ ఆటోమేషన్ నందు పరిజ్ఞానం అయితే ఉండాల్సింది ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది. తర్వాత టైపిస్ట్ పోస్ట్ కూడా ఉంది. టైపిస్ట్ పోస్ట్ కూడా కేవలం ఒక పోస్టే ఉంది. ఈ పోస్ట్కి కూడా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి తెలుగు, ఇంగ్లీష్ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాల్సింది ఉంటుంది. అలాగే కంప్యూటర్ ఆటోమేషన్ నందు కూడా పరిజ్ఞానం అయితే ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత డ్రైవర్ పోస్టులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. డ్రైవర్ పోస్టులు టోటల్గా 33 పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిలో ఎస్సీ అభ్యర్థులకు 24 పోస్టులు, ఎస్టీ అభ్యర్థులకి 9 పోస్టులను రిజర్వ్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మహిళా అభ్యర్థులకు కేటాయించినటువంటి పోస్టులు. ఈ పోస్టులకి చదవడం, రాయడం తెలిసి ఉండాలి. అలాగే 18 నెలలు పైబడి రవాణా వాహనం లైసెన్స్ కలిగి ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది. చదవడం, రాయడం తెలిసి ఉండాల్సి ఉంటుంది. అలాగే డ్రైవింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, గ్రూప్ 4 సర్వీస్ పోస్టులు అనేసి జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, అదేవిధంగా డ్రైవర్ పోస్టులు. నెక్స్ట్ క్లాస్ 4 ఉద్యోగాల వివరాలను అయితే చూద్దాము. క్లాస్ 4 ఉద్యోగాలు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు వచ్చి టోటల్గా 9 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ జనరల్ అభ్యర్థులకి 3 పోస్టులు, మహిళా అభ్యర్థులకి 3 పోస్టులను రిజర్వ్ చేశారు. అలాగే ఎస్టీ జనరల్ అభ్యర్థులకి 2 పోస్టులు, మహిళా అభ్యర్థులకు 1 పోస్ట్ అయితే రిజర్వ్ చేయడం జరిగింది. ఈ పోస్టుకి 7వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 7వ క్లాస్తో పాటుగా సైకిల్ తొక్కడం తెలిసి ఉండాల్సింది ఉంటుంది అనేసి ఇచ్చారు. అటెండర్ పోస్టులు 4 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అన్ని కేటగిరీల వారికి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకి వేకెన్సీస్ ఉన్నాయి, మహిళా అభ్యర్థులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకి 7వ క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి సైకిల్ తొక్కేది తెలిసి ఉండాల్సింది ఉంటుంది అటెండర్ పోస్టులకి. కాపలాదారు పోస్టులు 6 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకి 5వ తరగతి అర్హత కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా వంట మనిషి పోస్టులు వచ్చేసి టోటల్గా 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టులకు సంబంధించి చదవడం మరియు వ్రాయడం రావాల్సింది ఉంటుంది. వంట చేయడంలో అనుభవం మరియు నైపుణ్యం కలిగి ఉండాలి అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. టోటల్గా 59 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పోతే ఏజ్ ఎంత ఉండాలంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 47 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.swpksm.in. మరోసారి చెప్తున్నా, www.swpksm.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సందర్భంలో మీ యొక్క సర్టిఫికేట్స్ను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట. ప్రింట్అవుట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని జతపరిచి మళ్ళీ ఆఫ్లైన్ ద్వారా కూడా అప్లికేషన్ ఫామ్ని పంపాల్సింది ఉంటుంది.
మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవే వెంటనే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉండాల్సింది ఉంటుంది, స్టడీ సర్టిఫికేట్ ఉండాల్సింది ఉంటుంది, అలాగే నేటివిటీ సర్టిఫికేట్ ఉండాల్సింది ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరిచి దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన అడ్రస్ చూసుకున్నట్లయితే రిచార్జ్ చూడండి, ఉపసంచాలకులు సాంఘిక సంక్షేమ శాఖ ప్రకాశం జిల్లా, ఉపసంచాలకులు సాంఘిక సంక్షేమ శాఖ ఒంగోలు ప్రకాశం జిల్లా అనే అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని అయితే పంపాల్సింది ఉంటుంది. డైరెక్ట్గా అభ్యర్థి అయినా వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే పోస్టల్ ద్వారా అయినా కానీ పంపించేదానికి అవకాశం ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫామ్ని పంపాల్సిన చివరి తేదీ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ ద్వారా జూలై 23వ తారీఖు సాయంకాలం 5 గంటలలోపు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ చిరునామాతో కూడినటువంటి 4 ఎన్వలప్ కవర్లు జత చేసి స్వయంగా ప్రతినిధి మరియు పోస్టల్ ద్వారా కానీ వచ్చి దరఖాస్తును సమర్పించగలరు అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే గ్రూప్ 4 పోస్టులకు వచ్చేసి ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు కదా, డిగ్రీలో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుంటారు, అలాగే ఆఫీస్ ఆటోమేషన్ మరియు కంప్యూటర్ వినియోగంపై పరీక్ష నిర్వహించబడను అనేసి ఇవ్వడం జరిగింది. రాత పరీక్ష అయితే ఉండదు ఫ్రెండ్స్, కేవలం డిగ్రీ మెరిట్ మార్క్స్ని చూసుకుంటారు, మెరిట్ని బట్టి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారనమాట. అలాగే కంప్యూటర్ టెస్ట్ అయితే ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ పోస్టులకు సంబంధించి. క్లాస్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక క్లాస్ 4 ఉద్యోగాలకు వచ్చేసి ఆయా పోస్టులకు అర్హతగా పేర్కొన్న అకాడమిక్ విద్యార్హతలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకొని మాత్రమే నియామకాలు జరుగుతాయి. వంట మనిషి పోస్టుకు డెమో నైపుణ్య పరీక్ష ఆధారంగా నియామకాలు జరుగుతాయి అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటటువంటి ఏ ఒక్క పోస్టు కూడా రాత పరీక్ష అయితే ఉండదు. గ్రూప్ 4 ఉద్యోగాలకేమో కంప్యూటర్ టెస్టును నిర్వహిస్తారు. క్లాస్ 4 ఉద్యోగాలకు వచ్చేసి పోస్టును బట్టి అర్హతలో పేర్కొన్నటువంటి అకాడమిక్ విద్యార్హతలో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.